हाय अंडी, वेलकम टू माय चैनल वॉइस ऑफ पावनी। ये रोज रेसिपीज अपलोड चेकना डायरेक्ट पावनी वच्चिंदी अनुकुंटारा? अवुनंडी, ई रोज रेसिपीज कन्ना ओक इंपॉर्टेंट टॉपिक मीद शेर चेसुकुंदामनि वच्चानु। अदेंटंटे इप्पुडु मन इंटरनल इश्यूस अन्नमाट। ऑलरेडी मी थंबनेल लो चूसे उंटारु, अब्बाई लाक कूडा अनुकुंटारा अनि एदो अनुकोनि पेट्टानु नेनु मेसेज। अदेंटंटे नेगटिव गा कादंडी, अट्लाने पॉजिटिव गा कूडा कादु। అది ఇప్పుడు మన ఫీలింగ్స్ని కొంచెం డిప్రెస్ చేయి. ఇప్పుడు చెప్పేది కూడా ఇప్పుడు అందరికీ నచ్చకపోవచ్చు, బట్ కొంతమందినే కరెక్ట్ అవుతారని అనుకుంటున్నాను నేను. అదేంటంటే, రీసెంట్గా మా పెద్ద బాబు అంటే మీ వాడి ప్లే గ్రూప్ ఉన్నప్పుడు ఒక 2018 or 2019లో ఒక ప్లే స్కూల్లో జాయిన్ చేశాను అనమాట. అప్పుడు ఇంకొక బాబుని కూడా, వాళ్ళ పాప బాబు జాయిన్ చేశారు. ఆ మదరే నాకు రీసెంట్గా కనిపించారు. ఒకసారి కనిపించి అసలు నేను తనని గుర్తే పడలేదు. నేను ఎట్లా అంటే ఒక పిక్కీ మైండ్ అనమాట. నాకు ఎవరన్నా బాగా నచ్చితే వాళ్ళు అసలు వద్దు అన్నా సరే నేను వాళ్ళు పట్టుకునే వెళ్ళాడతాను. కానీ నాకు అంత తెలియని వాళ్ళతో అయితే తొందరగా మింగిల్ కాలేను అనమాట. సో అలా తను నన్నే చూసి గుర్తుపట్టి, హాయ్ పావని ఎలా ఉన్నావునా, బాగున్నాను అంటే ఇలా ఎలా చెప్పాలి. అప్పుడు మనం స్కూల్లో కలిసే వాళ్ళం కదా అంటే అప్పుడు నాకు ఐడియా వచ్చిన, అవును ఎలా ఉన్నారు, కొంచెం మారినట్టున్నారా అని నేనే అన్నాను. అంటే తను అన్నారు, అవును పావని అందరూ నీలా హ్యాపీగా ఉండలేరు కదా, నువ్వైతే ఎప్పుడు స్మైలింగ్గానే ఉంటావు, నువ్వు ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉంటావు, నువ్వు అసలు అప్పటికి ఇప్పటికీ అసలు చేంజే అవ్వలేదు అన్నారు నన్ను. అదేంటబ్బాయి వీడు అలా అంది అనుకున్నాను నేను. చెప్పాను కదా నేను వెంటనే రెస్పాండ్ అవ్వలేనని. తర్వాత ఇంటికి వచ్చాక ఒక 1 day మొత్తం ఆలోచించాను, ఎందుకు అబ్బా తను అలా అంది అని. తర్వాత మళ్ళీ పార్క్లో ఒకసారి మీట్ అయ్యాం అనమాట. అప్పుడు తను అంటుంది అనమాట, నేను అసలు నాకు హెల్దీ, తను సేమ్ నా యాజ్ ఉంటుంది, మేబీ ఒక 2 years అటు ఇటు అయి ఉండొచ్చు అంతే. చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి పని అసలు చేయలేకపోతున్నాను, నైట్ నిద్రే పడడం లేదు, మార్నింగ్ పిల్లలకి ఏ స్కూల్కి ఎలా పంపించాలి, ఏమంటే చేయాలి అనే ఆలోచనలే ఎక్కువైపోతున్నాయి నాకు అంది. అప్పుడు నాకు ఒక కంటెంట్ దొరికింది అనమాట. ఓకే, ఒక మదర్ అసలు పిల్లల కోసం ఇంత ఆలోచిస్తారా, అసలు ఇంత మెంటల్ స్ట్రెస్ అవసరమా అసలు ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి. అండ్ దీనివల్ల ఇప్పుడు తనకి బీపీ కూడా ఎక్కువ ఉంది. సో ఎవ్రీడే తన బీపీ టాబ్లెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలంట. నాకు అప్పుడు అనిపించింది, అప్పటి నుంచి నేను అనుకుంటున్నాను ఒక వీడియో అయితే చెయ్యాలి. ఒక్క మదర్ అన్నా సరే ఈ వీడియో, నేను చేసే వీడియో వాళ్ళకి నచ్చి, ఆహా ఇలా ఉండాలా, ఇలా చేయాలా, మనం ఇంత కన్వర్ట్ అవ్వాలా అని ఒక్క పేరెంట్ ఆలోచించినా నా వీడియో అయితే సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాను నేను. చూద్దాం ఇక్కడ వరకు ఎంత వస్తుందో. నేను ఎక్స్పీరియన్స్ అయినా, నేను ఇప్పుడు తను చెప్పాను కదా తన పేరైతే నేను తీసుకురాను, తను ఎక్స్పీరియన్స్ నాకు చెప్పిన విషయాలు బట్టి ఇంకా మదర్స్ ఇలా ఉంటే కనుక ప్లీజ్ చేంజ్ అవ్వండి. మీరు కనుక ఇలా ఉంటే ఇప్పుడు హౌస్ అంతా ఇప్పుడు ఒక మదర్ పైన ఆధారపడి ఉంటుంది. ఎంత సంపాదించినా సంపాదించకపోయినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో వాళ్ళందరి బాధ్యత తనదే చూసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే ఇప్పుడు యాజ్ ఏ మదర్గా ఇప్పుడు నాకు కనుక ఫీవర్ వస్తే మొత్తం నా టోటల్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. వాళ్ళకి టైంకి ఫీడింగ్ ఉండదు, టైంకి వాళ్ళకి చేసే పనులు చేయలేము, ఏమీ ఉండదు. ఇప్పుడు నువ్వు మనం హెల్దీగా ఉంటే టోటల్ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది, టోటల్ ఫ్యామిలీ చీర్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మదర్స్ ఇప్పుడు ఓవర్గా థింక్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను కూడా అంతే మ్యాక్సిమం. ఇప్పుడు మా ఫస్ట్ బాబు ఇప్పుడు పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కిడ్కి సెకండ్ కిడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ కిడ్కి ఇప్పుడు వాడికి జలుబు చేసినా అదొక పెద్ద వింతే ఉంటుంది, ఒక చిన్న ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా పెద్ద వింతగానే ఉంటుంది. బట్ సెకండ్ టైం వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అవుతారు కదా, ఎక్స్పీరియన్స్ అవడబట్టే ఏమవుతుందంటే సరేలే స్లోగా కోల్డ్ తగ్గుతుందిలే అని ఉంటుంది అనమాట. అది ఫస్ట్ తగ్గించుకోవాలి మనం. ఇప్పుడు మనకి జలుబు వస్తుంది, మనకి వస్తుంది, అలానే పిల్లలకు కూడా. కాకపోతే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ టైంలో వాళ్ళు తినట్లేదని మనం తినకపోవడం, ఇప్పుడు చాలామంది యాజ్ ఏ మీ నేను ఎగ్జాంపుల్, మా పెద్దబాబు తినకపోతే నాకు అసలు ఆకలేదు, ఫస్ట్ వాడు తిన్నాకనే నేను తింటాను అనమాట, అలా ఉండేది. ఇప్పుడైతే లేదండి, కానీ ఫస్ట్ చెప్తున్నాను అనమాట. ఏమన్నా ఫస్ట్ పేరెంటింగ్ ఉన్న మదర్స్కి అయితే ఇది బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు. వాళ్ళు తినకపోతే ఇంక మనకి అబ్బా నాకు ఆకలేయట్లేదు, అబ్బా వాడు తింటేనే తినాలి అంట. వాడు తినడు, ఓకే వాడు నీరసంగా ఉంటాడు, నువ్వు తిని నువ్వు నీరసంగా ఉంటే వాడిని ఎవరు చూసుకుంటారు కదా. కాబట్టి ఫస్ట్ అదైతే ఉండాలి. ఇంకొకటి బాగా ఏమంటారు, చాలా పొసెసివ్నెస్ అనమాట, అబ్బా నా పిల్లలు నా ఫ్యామిలీ నాకే ఇంకా వేరేది వద్దు, అది కూడా అస్సలు ఉండద్దండి. ఇప్పుడు నీది 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 ఎంతసేపు నీది. ఇప్పుడు బయట సొసైటీకి మనం వెళ్ళొద్దా, బయట సొసైటీలో కూడా ఏం జరుగుతున్నాయి అనేది ఆలోచించాలి కదా. ఎప్పుడు నీ ఫ్యామిలీ నీది నీది అనుకుంటే నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు బయట,
ఇప్పుడు సపోజ్ ఇప్పటికి అందరూ ఉన్నారు, రేపు పిల్లలు వాళ్ళు పెద్ద వాళ్ళు వెళ్తారు, అప్పటికి నువ్వు ఇంకా ఇక్కడే ఉండిపోతావు కదా, వేరే చోట వెళ్ళలేవు కదా. సో అది ఒకటి. అండ్ ఇంకా నా మైండ్లో నేను అయితే ప్రిపేర్ అయినవి కొన్ని ఇప్పుడు చెప్తున్నావు కొన్ని అనమాట, పేపర్లో రాసుకుందాం అనుకున్నాను కానీ మరీ ఓవర్గా ఉంటుంది, అప్పటికి ఏ వస్తే అది చెప్దామని ఊరుకున్నాను. అండ్ ఇంకొక థర్డ్ థింగ్ ఏంటంటే మోస్ట్ థింగ్ ఇది, ఇప్పుడు ఎవరన్నా బయట మనకి మనం ఇఫ్ నడుచుకుంటూనే వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరన్నా బైక్ మీద వారు కార్ మీద వెళ్తున్నారు, వెళ్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మనకు వెంటనే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ థాట్ వచ్చేస్తున్నా అనమాట, అబ్బాయి చక్క వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నా లైఫ్ ఏంటి అబ్బాయి లైఫ్ పోయింది, వెంటనే వస్తుంది అది. అది ఏంటంటే అండి, ఇప్పుడు మనం కూడా ఇప్పుడు వేరే వాళ్ళు నడుచుకుంటున్నప్పుడు మనకు ఆ టైంలో నవ్వచ్చు, మనం నవ్వినా వాళ్ళు మనకు తెలిసి నవ్వినా మనకు మనం కూడా అలానే అనుకుంటాం. అదైతే నెగిటివ్గా నేను అనుకోను, బట్ అదొక ఏమంటారు ఒక హ్యూమన్కి ఉన్న థాట్ అన్నమాట అది. కాబట్టి ఎవరు అనుకోకండి, ఇప్పుడు సెలబ్రిటీస్ అయినా వాళ్ళని మనం చూసినప్పుడు అనుకున్న అబ్బాయి అంత లగ్జరీగా బతుకుతున్నారని, కానీ వాళ్ళకి ఎంత లగ్జరీ ఉంటుందో అంత టెన్షన్స్ కూడా ఉంటాయి. సేమ్ ఒక ఏమంటారు పూరి గుడిసె వాడి దగ్గర నుంచి ఒక డూప్లెక్స్ ఉన్న ఇంటి వాడి వరకు టెన్షన్స్ లేనివాడు ఎవ్వడూ ఉండడండి. కాకపోతే మన టెన్షన్స్ని మేనేజ్ చేసుకోగల క్యాపబిలిటీ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అదొక్కటి గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నన్నే ఆమె అన్నదానిక నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు చాలా ఉంటాయి, కానీ నేను ఎక్స్పోజ్ చేయాలని అనుకోవడం లేదు. కానీ కంపల్సరీ అవి ఆ టాపిక్స్ కూడా వస్తే మాత్రం నేను కంపల్సరీ మీద షేర్ చేసుకుంటాను. కాకపోతే యాజ్ ఎ మదర్గా అన్ని టైంకి మనం జరిగిపోవాలి, జరిగిపోవాలంటే జరగవండి, ఎవరింట్లో జరగవు కరెక్ట్గా అయిపోవాలి అంటే. ఇప్పుడు నీకు పిల్లలకి క్యారేజే అనుకో, చిన్నపిల్లలకి మార్నింగ్ వాళ్ళు సెండ్ చేసిన తర్వాత పంపించండి క్యారేజ్, తప్పేముంది, దాంట్లో వేడివేడిగా తింటారు వాళ్ళు, హెల్దీగా తింటారు. అంతేగాని నీకు రాత్రి నుంచి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించి మెంటల్ టెన్షన్ పడి హెడ్ ఏక్స్ వచ్చే దాని బదులు మనం ఇలా చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా. చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనం చాలా హెల్దీగానే ఉంటాము, మెయిన్ థింగ్ పీస్ఫుల్గా ఉంటాము. నన్ను అడిగితే ప్రపంచంలో పీస్ఫుల్గా ఉండేవాడి కన్నా ఏమంటారు హెల్దీ పర్సన్ ఉన్నాడు, అట్ ద సేమ్ టైం డబ్బులు డబ్బులు అంటారు కదా, ఆ డబ్బు ఉన్నవాడు కూడా పీస్ఫుల్గా ఉన్నవాడికి సరే పోడు, 1% కూడా సరిపోడు అనమాట. సో ఈ వీడియోతో అయితే కొంతమంది కాదు కదా, ఒక జస్ట్ 1 మదర్ అన్నా సరే చేంజ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. అంటే ఏం కమెంట్ చేయాలి అని అనుకోకండి, మీరు కూడా ఇలా మీ పిల్లల గురించి అన్నా ఇప్పుడు ఫ్యామిలీ గురించి అన్నా ఇలా ఫీల్ అయిపోయి అందరూ అలా ఉన్నారేంటి, నేను ఇలా ఉన్నానేంటి, నేను ఒక్కదాన్ని ఇంకా నా లైఫ్ ఎంతేనా అని ఎవరికన్నా కూడా అనిపించిందా ఈ వీడియో చూసినప్పుడు మీకు గుర్తొస్తాయి కదా. అలా గుర్తొచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కమెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఏంటి ఓన్లీ మదర్ గురించే చెప్పింది, మా మిగతా వాళ్ళు మనుషులు కదా అంటే లేదండి, అన్ని టాపిక్స్ ఒకేసారి కవర్ చేయలేను కదా. సో ఇప్పుడైతే నేను మదర్గా చెప్పాను. మదర్ ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చాను అంటే ఫస్ట్ నేను కూడా మదర్నే కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ మదర్కి ఇచ్చాను నేను. అండ్ ఇంకా ఫాదర్ కూడా చాలా హెల్ప్, చాలా అంటే చాలా కష్టపడతాను యాజ్ ఎ మదర్ కన్నా బయట సొసైటీలోకి వెళ్ళి ఫాదర్ ఇంకా కష్టపడతారు. ఈ వీడియో మనకి ఎంతవరకు పబ్లిక్ రీచ్ అయిందో చూసి ఇఫ్ బాగా రీచ్ అయింది బాగా రియాక్ట్ అవుతున్నారు అంటే నేను ఇంకా దీని రిలేటెడ్ టాపిక్సే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని రోజుల వరకు. లెట్స్ సీ ఎక్కడ వరకు వెళ్తుంది వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నేను. నచ్చితే కనుక కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చిందా నచ్చిందా అన్న కమెంట్స్ కాదండి, మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయ్యారా లేదా అన్నది మాత్రమే కమెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.